ఈ అవి ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ కొన్ని లక్షల మందికి ఉపాధిని ఇస్తుంది. ఇది మొదటగా 2004లో దీన్ని స్టార్ట్ చేశారు. ఆఫర్లు ఆఫర్లు అని అంటే మంచి రేట్లో కూడా అమ్ముతారు ఇక్కడ. ఒక దాంట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుబాయ్ ఎక్స్ట్రీమ్ ఛానల్. నేను మీరు ఈరోజు మనం అవీర్ మార్కెట్కి వచ్చాం. అవీర్ మార్కెట్ అంటే దుబాయ్లో సెంట్రలైజ్డ్ మార్కెట్, అంటే సెంట్రల్ మార్కెట్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్కి. సో ఈ మార్కెట్ అనేది చాలా పెద్దది. ఇది ఎట్లా అంటే ఇక్కడ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇక్కడికి తీసుకొచ్చి బయట దేశాల నుంచి ఇక్కడికి వస్తాయి. అన్ని దేశాల నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు. చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ రిటైల్ స్టోర్స్కి, యుఏఈలో ఉండే అన్ని, దుబాయ్లో ఉండే అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆ మార్కెట్ని ఒకసారి మనం చూద్దాం, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ అవి ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ కొన్ని లక్షల మందికి ఉపాధిని ఇస్తుంది. అది కొన్ని లక్షల మందికి ఎట్లా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిల్లర వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఈ మార్కెట్కి వచ్చి కొనుక్కొని వెళ్ళినట్లయితే ఇవి బయట ఇచ్చేమో మంచి మార్జిన్స్కి అమ్ముకోవచ్చు. ఇక్కడంతా కూడా హోల్సేలు, రిటైల్ కూడా ఉంటుంది. కానీ హోల్సేల్ పార్ట్లో చూసుకుంటే బయట ఉండే గ్రోసరీస్, తర్వాత చిన్న చిన్న సూపర్ మార్కెట్స్, వీటన్నిటికి కూడా కొందరు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. కొందరు ఎవరికైతే సర్వీస్ ఉంటుందో వాళ్ళు ఈ షాపులు వాళ్ళే, ఈ హోల్సేల్ వాళ్ళే వాళ్ళకి తీసుకెళ్ళి డెలివరీ చేస్తారు. ఈ మార్కెట్ చాలా పెద్దది. ఇది ఎంత అంటే 6110 హెక్టార్స్ అనమాట ఈ ఏరియా మొత్తం. ఈ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ తిరగాలి అని అంటే, తెలుసుకోవాలని అంటే చాలా టైం పట్టుద్ది. అందరూ సాలిడ్ బిజినెస్ చేస్తారు ఇక్కడ ఈ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్లో. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు దీన్ని రెన్యూవేట్ చేస్తూనే ఉంటుంది. 7 బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. అందులో అడ్మినిస్ట్రేటివ్, తర్వాత రిటైల్ షాపులు కొన్ని, హోల్సేల్ షాపులు కొన్ని. ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ఏ సీజనల్ ఫ్రూట్ కావాలన్నా, నార్మల్గా ఏ ఫ్రూట్స్ కావాలన్నా, వెజిటబుల్స్ కావాలన్నా ఇక్కడ నుంచి ఈజీగా మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. రేటు కూడా చాలా తక్కువ ధరకు దొరుకుతుంది బయటతో పోల్చుకుంటే. ఇది మొదటగా 2004లో దీన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు కొన్ని బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు మనం చూస్తుంది లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ అయితే అప్పటికి ఏం లేవు. ఇప్పుడు వాటిని మళ్ళీ అంటే ఎట్లా అంటే మొత్తం డెవలప్ చేసి పెట్టారనమాట. ఇది బిల్డింగ్ నెంబర్ 4. ఇలా నార్మల్గా స్టార్టింగ్లో 4 బిల్డింగ్లు, ఇలా ఇవన్నీ హోల్సేల్ బిల్డింగ్స్ అనమాట. 4 బిల్డింగ్లు ఉండేవి ఇక్కడ. ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా కష్టమే. దొరికినా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఆ ఒక మామిడి పళ్ళు ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ప్రతి ఒక్క బిల్డింగ్లో కూడా ఇలా ఒక పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్తో పాటు ఆ మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఎవరైనా సరే ఇది 24 అవర్స్ కూడా ఓపెన్లోనే ఉన్నట్లు ఉంటుంది. కాకపోతే కొన్ని వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సమ్మర్లో అయితే మనకి 4 o'clock వరకు నార్మల్గా ఇది బంద్ ఉంటుంది. 4 o'clock తర్వాత ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. మార్నింగ్ అయితే ఇంకా కంటిన్యూస్గా ఉంటానే ఉంటుంది. ఇది కితనా కిలో అవుతాయి? 7 కిలో అవుతాయి. అక్కి బాత్ 7 కిలో కాటనా బజన్ పతా కే థోడా పక్తా నా థోడా సా కంప్లీట్ జాతా హై. 7 కిలో కా పెక్ హుయా దేఖో ఇ థోడా మిఠా హోతా జాతా హై. యే భీ చౌసా మిఠా హి హోతా హై. హా హా స్వీట్ దోనో స్వీట్ హి హై. ఇగోండి ఓ పెట్టి ఉంది కదా, ఈ పెట్టి మొత్తం ఇది 35 అంటే 700 పడుతుంది. ఎన్ని పళ్ళు ఉన్నాయి? 12 పళ్ళు ఉన్నాయి. 7 కేజీల వరకు వస్తుందంట. ఇది చిన్న పళ్ళు. ఇవి పెద్ద పళ్ళు, 6 పళ్ళు వస్తున్నాయి. ఇది కూడా 700 పడుతుంది మనం అక్కడ చూసుకున్నట్లయితే, మన ఇండియాలో చూసుకుంటే. సో ఇట్లా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువ కాబట్టి తక్కువగా అమ్ముతున్నారు. అంటే అంత ఎక్కువ పళ్ళు ఏమి లేవు. సీజన్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ అంటే ఫుల్ అసలు ఆఫర్లు ఆఫర్లు అని అంటే మంచి రేట్లో కూడా అమ్ముతారు ఇక్కడ. ఇదిగోండి మనం మామిడి పళ్ళు కొన్నాం. ఒక్కొక్క బాక్స్ ఉంది కదా, ఒక బాక్స్లో మొత్తం ఎన్ని పళ్ళు ఉన్నాయో చూద్దాం. దాంట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో చూద్దాం.
రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పైన ఏడు పళ్ళు ఉన్నాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం పద్నాలుగు పళ్ళు ఉన్నాయండి. పద్నాలుగు పళ్ళు ఎన్ని పడ్డాయంటే వెయిట్ 6 to 7 kgs వస్తుంది. ఈ 14 పళ్ళు కలిపి అంటే రెండు ఎటువంటి బాక్సులు రెండు తీసుకున్నాం, రెండు కలిపి మనకు 1300 పడింది. ఇవి ఈ మామిడి పళ్ళు ఇవ్వండి, ఇదో బాక్స్ అదో రెండు బాక్సులు. ఇవి యాక్చువల్గా పాకిస్తాన్ మామిడి పళ్ళు, ఇవి కొన్ని చాలా టేస్ట్గా ఉంటాయి, కొన్ని ఆ మాత్రం ఏదో అట్టట్టు ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ తాలూకా విషయాలు. ఇది మొత్తం గల్ఫ్లోనే ఇది పెద్ద మార్కెట్. ఇక్కడికి ఇక్కడ నుంచే చాలా దేశాలకు కూడా వీళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అసలు పీక్ అవర్స్లో వచ్చినట్లయితే మనం ఈ రోడ్ల మీద ఇంత ఈజీగా వెళ్ళే పరిస్థితి ఉండదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ట్రక్స్ తర్వాత పికప్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా వ్యాపారస్తులు వ్యాపారం చేయాలనుకుంటే ఇక్కడికి ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకొని వెళ్తారు. ప్రైజులు నార్మల్గా సూపర్ మార్కెట్లో ఇవన్నీ చూసిన ఏవైతే ఉంటాయో ప్రైజులు, అవి ఇక్కడతో పోల్చుకుంటే ప్రతి దాని మీద కూడా ఒక ఏదైనా టమాటా కేజీ ఒక 80 రూపాయలు అనుకుందాం ఇక్కడ. అదే మనం ఇక్కడ కొంటే ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్లో కొంటే, అదే అక్కడ కొన్నాం అనుకోండి మార్కెట్లో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే ఒక 30 నుంచి 40 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. అది 110 120 అట్లా ఉంటుంది. ఇక్కడ మరొకటి అంతా కూడా బల్క్లో తీసుకెళ్ళచ్చు. ఇక్కడికి వస్తే కూరగాయలు కూడా ఒక 2000 రూపాయలు తీసుకొస్తే మొత్తం ఒక 10 రోజులకు సరిపడ కూరగాయలు వస్తాయి ఇక్కడ. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అది గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజ్. అందులో మొత్తం ఇంకా ఎవరైనా సరే రెంటల్కి తీసుకోవచ్చు. ప్రతి బిల్డింగ్లో కూడా మోస్ట్లీ ఈ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి. కోల్డ్ స్టోరేజెస్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ దేశాల నుంచి అయితే మనకి ఇండియా నుంచి కొన్ని వెజిటబుల్స్ కూరగాయలు ఇవన్నీ కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు, అవన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం ఇందో అంటే చెడిపోకుండా ఉండాలి అని అంటే ఇక్కడ కంపల్సరిగా కోల్డ్ స్టోరేజెస్ అనేవి అవసరం. ప్రతి ఒక్క దాంట్లోనే కూడా కోల్డ్ స్టోరేజెస్ అనేవి ఉంటాయి. అలా ఉంటేనే వాళ్ళు ఇంచుమో దాన్ని అట్లా ఉంచగలరు, లేదంటే అన్నీ పాడైపోతాయి. ఇంకా ఇంచుమించి ఇక్కడ మనం చూసుకుంటే 250 వరకు రిటైల్ షాప్స్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి. ఒక 150కి పైగా రిటైల్ షాప్స్ ఉంటాయి. హోల్సేల్ షాప్లో అనుకోండి కొంచెం ఎక్కువ కొనవలసి ఉంటుంది. ఎవరైనా సరే ఫ్యామిలీ పెద్దదైతే చాలామంది లోకల్ ఆర్బీస్ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తారు. ఎందుకనంటే బయట కొన్ని కంటే ఇక్కడ కొనుక్కుంటే రేటు తక్కువ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటాయి అన్నీ. ఇది ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ తాలూకు విషయాలు. ఇది చాలా పెద్దది, చాలామంది అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకుంటేనే వాళ్ళకి అర్థమవుద్ది. చాలా రష్గా ఉంటుంది. సో ప్రైజులు కూడా చాలా అంటే రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా దగ్గరలో ఉంటే. కొన్ని అవుట్లెట్స్ లాగా పెడతా ఉంటారు బయట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్లయితే ఇంకా మీకు చాలా తక్కువ పడతాయి. అవి మనం అక్కడ 10 రోజులకి అయితే నార్మల్గా తీసుకుంటే ఎంత అయితే పడుతుందో ఇక్కడ ఇక్కడ కొన్నట్లయితే మనం ఒక 3 వారాల వరకు ఇవి యూజ్ చేసుకోవచ్చు కూరగాయలు ఇవన్నీ కూడా. ఇదే విషయం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.